వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు మా ప్రతి శుక్రవారం నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను అండి. శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాలు నేను చేసుకుంటాను. ఇది మొదటి శుక్రవారం అమ్మవారిని ఇలా అలంకరించాను. అమ్మవారు వరలక్ష్మి వ్రతము చేయడం వల్ల మనకి మన కోరికలన్నీ తీరుతాయి, మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. వరలక్ష్మి వ్రతము అమ్మవారికి పూజ చేయడం వల్ల మనకి లక్ష్మీ మాత ఇంట్లో మనకి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాదండి. ఇంద్రుడు ఇంద్రలోకంలో పారిజాతం పూలు పెట్టి లక్ష్మీమాతకి పూజ చేశాడు. మనం భూలోకంలో మనకు పారిజాత పుష్పాలు దొరకవు కాబట్టి మనము మందార పూలు, మల్లెలు, జాజులు, సన్నజాజులు వీటితోని అమ్మవారికి పూజ చేయొచ్చండి. అమ్మవారికి కలశం పెట్టి పూజ చేసి ఆ రోజు లలిత సహస్రనామార్చన, అష్టోత్తరం, లక్ష్మీ అష్టకం, అష్టలక్ష్మీ స్తోత్రం ఇవన్నీ చదువుతారండి. చదివి అమ్మవారికి ధూపదీప నైవేద్యం ప్రసాదిస్తాను. అమ్మవారికి 5 రకాల నైవేద్యాలు ఇష్టమండి. పేరుగన్నము, మళ్ళీ పులిహోర అన్నము, హరిత్రాన్నము, పులగము, బెల్లం గుడ అన్నము ఇవి ఇష్టమండి. ఇక అమ్మవారికి ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం సమర్పించి అమ్మవారికి పూజ చేసుకుంటానండి. నేను నెక్స్ట్ వీడియోలో అమ్మవారిని ఎలా డెకరేట్ చేయాలో చూపెడతాను. ఈ వీడియోలో ఆల్రెడీ నేను డెకరేట్ చేసి పూజ చేశానండి. శ్రావణ మాసం చాలా విశిష్టమైనదండి. లక్ష్మికి, పార్వతికి మంగళవారం, శుక్రవారాలు అమ్మవారికి పూజ చేస్తే మనం అనుకున్న అన్ని కోరికలు తీరుతాయండి. అమ్మవారు మన మీద చల్లని చూపు ఉంటుంది, పిల్లలు ఆరోగ్యంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.